రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరా సన్నారు పెట్టాలి, ఒక ఎకరా దొడ్డారు పెట్టాలండి. ఒక 10 ఎకరాలు ఉన్న రైతులు 5 ఎకరాలు సన్నారు పెట్టాలి, 5 ఎకరాలు దొడ్డారు పెట్టాలి. పెట్టకపోతే మీకు రైతు బీమా కట్టు, మీ కంట్రోల్ బియ్యం కట్టు, మీ ఇంట్లో అమ్మ వాళ్ళకి ఒక పెంజిన్ కట్టు. ఇంత ఇబ్బంది చేసారు. ఇవాళ రెండు ఒక 5 ఎకరాల రైతు ఏం చేశారంటే 2 ఎకరాల సన్నారు పెట్టాము, 2 ఎకరాల దొడ్డారు పెట్టాము. ఇవాళ సన్నారి దోపోటు వచ్చి నల్లగాయనయ్యి ఎవరు చెప్పిన కానీ పట్టింది తీసుకోవడం. ఇవాళ మా రైతు బతకన్నా సావన్నా. ఇవాళ ఒక బ్యాంకు పోతే ఆ ఖాతాలో కాపులో ఆ దొడ్డాలే కూడా మేము ఆ పసిటి ఏం చేయాలి, ఉప్పేం చేసుకోవాలి, కార్యంగా చేసుకోవాలి, భార్య వర్ద చంపుకోవాలన్నా చిన్నవాడు సావన్నా. ఊరు ఊరు పల్లె పల్లె గ్రామ గ్రామం తిరిగి అన్ని గట్టిగా రాసుకుంటూ మందులు కూడా ఇయ్యము, ఎరువు కూడా వద్దాము అన్నాడు. ఇవాళ మా సన్న అడ్లు కొనే రైతు ఎవరు లేరు. మా బతుకన్నా సావన్నా సన్న సరుకునే ఎవరు లేరు. మా బతుకులు ఏమి కావాలి, మీరు కాలు పెట్టుకోవన్నా, మీరు చనిపోవన్నా, మీ అప్పులు ఏమి కట్టుకోవాలి, మా పిల్లలు ఎన్ని నడుపుకోవాలి. ఇవాళ కేసీఆర్ సారు చెప్పిండు, ఈనాడు కేసీఆర్ సార్ మాట మీద మేము సన్నారు పెట్టినాము. మా సన్నాడు ఇవాళ 1200 బస్తలు ఒక కాంతాయి 3 రోజులు ఆయే కింద సంతు చెదలేస్తున్నాయి. ఒక్క బండి అత్తుట లేదు, ఒక్క లారీ అత్తుట లేదు, ఒక అడ్డు కూడా తీసుకోవడం లేదు. బాగా దండే బాగా దండరు. ఇలా మేము ఎవరు ఎవరికి అమ్ముకోవాలి, ఎవరికి అమ్ముకోవాలి, ఇలా చైర్మన్ ఏం చేయాలంటు ఒక్క ఇలా ఎవరి దగ్గర పోవాలి. అలా గవర్నమెంట్ పట్టి పట్టి పట్టిందాక కానే కాదండి. ఇలా పరిస్థితి ఇవ్వది, మా రైతుల పరిస్థితి ఇవ్వది.